ఇవి నా నోస్ పైన ఉన్న వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనమాట. ఇది నేను ఎలా రిమూవ్ చేశాను, అసలు మెటీరియల్ ఏంటి, ఈ స్టోరీ ఏంటని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇది మీకు హెల్ప్ అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మోనిక, మీరు చూస్తున్నారు మోనిక పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో ఒక ట్రై అవునమాట, అంటే జనరలీ డ్రెస్సుల గురించి కాదు, ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. నేను అమెజాన్లో ఏదో చూస్తున్నప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. ఇది ఒక చాకోల్ నోస్ ప్యాచ్ అనమాట. ఇది మీ బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి ఇన్స్టెంట్గా పనికొస్తుందని దానిలో ఉండింది. అండ్ దీనిలో వచ్చేసి 3 స్ట్రిప్స్ ఉంటాయి ఒక్క ప్యాక్లో, ఇలా ఇలాంటి 3 ప్యాక్స్ ఒక్క ప్యాక్లో ఉంటాయన్నమాట. అండ్ దాని ప్యాకేజింగ్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది, ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రాప్ ఉంటుంది. స్ట్రాప్ రిమూవ్ చేసి ఈ బ్లాక్స్ అయితే మీ నోస్కి ఇలా అతికించుకోవాలి. అండ్ దానిలోకి మీ ఫేస్లో ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మీ నోస్ పైన ఉన్నవి వచ్చేస్తాయి అని వీళ్ళ క్లెయిమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2లో వచ్చింది, అంటే 2 ప్యాక్స్ కలిపి నాకు 153 రూపీస్ అయింది. అండ్ దీన్ని వీక్లీ వన్స్ యూస్ చేస్తే ప్రిఫరబుల్గా ఇంకా బాగుంటుంది అని వీళ్ళ క్లెయిమ్ అనమాట. అండ్ నా ఒపీనియన్ని బట్టి ఒకవేళ ఇది నిజంగా వర్క్ అయితే 153 రూపీస్కి మీకు 6 పీసెస్ వస్తాయి, ఒక్కొక్క ప్యాక్లో 3 పీసెస్. అండ్ ఈ 6 పీసెస్ మీకు ఒక 2 మంత్స్కి ఈజీగా సరిపోతాయి. మీ ఫేస్లోంచి బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి మీరు టూ మంత్స్కి ఒక 150 రూపీస్ ఖర్చు పెట్టడానికి ఎవరో పెద్దగా ఆలోచించాలనుకుంటాను. అండ్ బికాస్ వీ ఆల్ లవ్ అవర్ ఫేసెస్, ఎక్స్పెషల్లీ దిస్ నోస్ అనమాట. సో నా ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నేను దీనిలోనే ట్రై చేస్తాను, నా ఒపీనియన్ చెప్తాను. మీకు కూడా కావాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీకు కావాలనుకుంటే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీకోసం. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చూసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో నేను మీకు ఇప్పుడు నా నోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చిన్న ఇమేజ్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఒక క్లారిఫికేషన్కి అయితే రావచ్చు ఇది పనిచేస్తుందా లేదా అని. అండ్ దీని తర్వాత ఇప్పుడు నేను మీకు దాన్ని ట్రై చేసి చూపిస్తాను. వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫస్ట్ మీ ఫేస్ని వార్మ్ వాటర్తో వెట్ చేసుకోవాలి మీ నోస్ ఏరియాని, ఎందుకంటే అది మీ ఫేస్కి స్టిక్ అవ్వాలి కాబట్టి. డ్రైగా ఉన్న ఫేస్ పైన అది స్టిక్ అవ్వదు అనమాట. అండ్ స్టిక్ అయితేనే దాన్ని మీ ఫేస్లో ఉన్న ఆ డర్ట్ని ఇంప్యూరిటీస్ని అది తీయగలుగుతుంది. సో ఫస్ట్ నేను నోస్ వెట్ చేసుకొస్తాను, ఆ తర్వాత మీకు ఇది ఓపెన్ చేసి అప్లై చేసుకొని చూపిస్తాను. ఇది ఒక కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్లో ఇలా ఉంటుంది అనమాట. లోపల 3 సపరేట్ సాషెస్ ఉంటాయి. ఒక్కో సాషే ఓపెన్ చేస్తే మీకు ఒక్కొక్క నోస్ స్ట్రిప్ వస్తుంది. ఇలా సాషేని టియర్ చేసి ఆ లోపల ఉన్న నోస్ స్ట్రిప్ని తీసుకోండి. అండ్ అది చూడడానికి చాలా గార్జియస్గా ఉంటుంది, ప్యూర్ బ్లాక్లో ఈ ట్రాన్స్పరెంట్ స్ట్రిప్ ఓపెన్ చేసి మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నా నోస్ని నేను వెట్ చేస్తున్నాను వాటర్తో. ఈ స్ట్రిప్ స్టిక్ అవ్వాలి కాబట్టి ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ ఓపెన్ చేసి వెంటనే ఈ స్ట్రిప్ని మీ నోస్ పైన అప్లై చేసేసుకోవాలి, ఇలా నేను చూపించినట్టుగా. అండ్ ఈ ఎక్స్ట్రా పీస్ కిందకు వచ్చేలాగే అతికించుకోవాలి. అండ్ దీనిలో ఎలాంటి క్రీజెస్ లేకుండా బాగా ప్రెస్ చేస్తే మీ పైన ఇది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత స్ట్రిప్ హార్డ్ అయిపోయి ఉంటుంది, దాన్ని మీరు ఇలా మెల్లగా రిమూవ్ చేసేయచ్చు. పీల్ ఆఫ్ అంత పెయిన్ఫుల్గా అయితే ఇది ఉండదు, మీకు పెయిన్ భరించలేకపోతే ఇది ఖచ్చితంగా పనికొస్తుంది. నేను ఆ ప్యాచ్ని అప్లై చేశాను, రిమూవ్ చేశాను అండ్ మీకు అందులో ఉన్న డర్ట్ని ఇంప్యూరిటీస్ని కూడా చూపించాను. ఇంకోసారి కావాలన్నా చూపిస్తాను. ఇదన్నమాట మీ ఫేస్లో ఇంత డస్ట్ అండ్ డర్ట్ ఉంటుంది. మీరు దీన్ని ఓపెన్ చేసినప్పుడు చూసి ఉండొచ్చు ఈ ప్యూర్ బ్లాక్లో ఉండేది ఇది. ఆ తర్వాత అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత మీ ఫేస్లో ఇంత మాత్రం డస్ట్ని ఇది కలెక్ట్ చేయగలిగితే ఫస్ట్ టైంకి నాకు ఇది చాలా బెటర్ అనిపించింది. నాకైతే ఇందులో చాలా బ్లాక్ హెడ్స్ అండ్ హెడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఇది కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, బట్ ఇట్ వర్క్స్. అంటే ఫస్ట్ టైంకి మీ ఫేస్లో ఉన్న మొత్తం డస్ట్ డర్ట్ ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయని నేను చెప్పను, బట్ ఇది వర్క్ అయితే అవుతుంది ఖచ్చితంగా. మీ ఫేస్కి ఒక ప్రాపర్ కేర్ తీసుకోవడానికి మీ వీక్లీ స్కిన్ కేర్ రొటీన్లో దీన్ని ఒక పార్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ దీన్ని రెగ్యులర్గా వీళ్ళు చెప్పినట్టు వీక్లీ వన్స్ యూస్ చేస్తే ఒక 1 మంత్ తర్వాత మీ ఫేస్లో బ్లాక్ హెడ్స్ కనిపించవని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది, కాకపోతే నా ఫేస్ పైన కొంచెం ఇచ్చింగ్ ఫీలింగ్ అనిపిస్తున్నాను నోస్ పైన. అండ్ ఐ థింక్ నేను దీన్ని టోన్ చేసి మాయిశ్చరైజ్ చేయాలి.
అండ్ నా ఒపీనియన్ అయితే ఇది ఇది వర్క్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఈ ప్రైస్ పాయింట్లో దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడొచ్చు. మీకు ఇది వర్క్ అయితే బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి ఈ కాస్ట్లో ఇది చాలా పనికి వస్తుంది అన్న ఫీలింగ్ అనమాట. మీకు ఇది వర్క్ అయితే మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.